హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అందరికీ మీరు షేర్ చేయండి. అందరూ ఎవరైతే మీరు మన ఛానల్ మీరు చూస్తున్నారో, ఒకవేళ క్రొత్త వారైతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అలాగే బుక్స్కి సంబంధించిన విషయం అయితే కనుక నేను ముందే మీకు డిస్క్రిప్షన్లో నేను పెడుతున్నాను బుక్స్ అనేవి. ఆ బుక్స్ ప్రతి ఒక్కరూ మీకు ఉపయోగం, చాలా ఉపయోగం. అందరూ ఆ బుక్స్ మీరు తీసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు బిట్స్ పెడుతూనే ఉన్నా, దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నా. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళ చట్టాన్ని గురించి, ఇండియన్ హిస్టరీ గురించి, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రత్నం సార్ కరెంట్ అఫైర్స్ అని మీరు కొట్టండి. సార్ రత్నం, సార్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొట్టండి టెలిగ్రామ్లో. రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని కొట్టండి. ఇక్కడ మరి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సచివాలయాలు ఉన్నాయి అవునా? దయచేసి నా రిక్వెస్ట్ కూడా మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మాకు మీరు చూస్తూ ఉన్నారు, భారీ స్థాయిలో వర్షం పడుతూ ఉంది, మాకు పవర్ ఒకటి లేదు, మొత్తం అంతా జలమయం. ఆల్మోస్ట్ చాలా చోట్ల అదే పరిస్థితి నెలకొల్పబడింది చూస్తూ ఉన్నాం. మీరు ఫోర్ కాల్స్ అయితే కనుక నా ఇంటి దయించి మీరు చేయరని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకేనా? దయచేసి ఫోన్స్ చేయకండి ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. చాలామంది రాత్రులు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, అందుకేనండి నేను అందరి కాల్స్ కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ సచివాలయాలు ఉన్నాయి, ఉన్నాయా లేదా? సచివాలయాలు ఉన్నాయి, కొత్త సచివాలయాలు. సో కడపకే పెరగాల్సినటువంటి 95 కొత్త సచివాలయాలు ఉన్నాయి. వాటి పరిస్థితి గాలి కుదిరేశారు, ప్రభుత్వం పెంచుతామని చెప్పింది. ఆ తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో 300 కొత్త సచివాలయాలు. సో ఇప్పుడు రాష్ట్రంలో 13 జిల్లాల్లోనేమో గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయండి, మనం దాన్ని తప్పుపట్టకూడదు. యాక్చువల్లీ ఉండటానికి చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్స్ ఉండిపోయినాయి. మరి అందులో సిబ్బంది ఉన్నారా? నాకు తెలిసి నెల్లూరులోనే వెల్ఫేర్ రెసిడెంట్లు ఒకే ఏరియాలో, సో ఒకే ఏరియాలోనే వెల్ఫేర్ రెసిడెంట్లు ఖాళీలు ఉండిపోయినాయి. తెలుసా మీకు ఆ విషయం? తెలియదు. కృష్ణా జిల్లాలో వెల్ఫేర్ రెసిడెంట్లు ఖాళీలు ఉండిపోయినాయి, మహిళా పోలీసులు ఖాళీలు ఉండిపోయినాయి. సో ఇలా ఖాళీ వివరాలు నేను చక్కగా నేను సేకరించుకున్నాను, అది ప్రభుత్వం కూడా తెలియపరిచింది. క్షేత్రస్థాయి పరిశీలన అంటాం కదా, సో ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో పోస్టులు ఎక్కడ ఎలా మిగిలిపోయినాయి, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే చాలా కనపడతా ఉన్నాయి. మరి ప్రభుత్వం సచివాలయాలు, ప్రభుత్వం చెప్తుంది సచివాలయాలు రాష్ట్రంలో ఉన్నాయి, వెల్ అండ్ గుడ్, దాన్ని మనం తప్పబట్టం. సచివాలయాలు ఖాళీలు కూడా ఉన్నాయి, అది ప్రభుత్వమే చెప్పింది. మరి సిబ్బంది లేరని కూడా ప్రభుత్వం చెప్తుంది. మరి లేకపోతే, సిబ్బంది లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు పరీక్ష రాసిన అభ్యర్థులు ఉన్నారు, మరి వీరిని తీసుకోవడానికి ఏంటి? సో పరీక్ష రాసినటువంటి వారిలో కూడా లేరు అనుకో, అసలు పరీక్ష రాసినటువంటి వారిలో కూడా లేకపోతే అప్పుడు ఆప్షన్ ప్రభుత్వంకి వెళ్తుంది. కానీ ఇక్కడ పరీక్ష రాసిన అభ్యర్థులు ఉన్నారు, వీరందరూ ఉన్నప్పుడు ప్రభుత్వము నిర్లక్ష్యమైనటువంటి ధోరణి. దీనికి సంబంధించి ఇదిగా రాజకీయ నాయకులు వారు వీరని చెప్పుకొని ఆ పార్టీలు ఈ పార్టీలు ఒకటయ్యి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నిరుద్యోగుల పట్ల, పరీక్ష రాసిన అభ్యర్థుల పట్ల ఏమైనా మాట్లాడుతున్నారా? కనీసం ఇంకటి జ్ఞానమైనా కానీ ఎవరికైనా కొరవడి ఉందా అన్నది లేదా ఆలోచించారు? ఎస్, మనకి వీళ్ళు ఓట్లు వేశారు, మనకి వీరు ఓటు వేశారు, మన గురించి మనం, వీరి గురించి మనం అడగాలి, మనం వీరి గురించి మాట్లాడాలి, మనం వీరి గురించి ఖచ్చితంగా పోరాటం చేయాలి, మనం వీరి తరపు నుంచి మద్దతు తెలపాలి అన్నది ఎవరికైనా ఉందా? ఏమీ లేదు. అది ఆలోచించండి, సచివాలయాలు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, సిబ్బంది లేదు. దీనివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? నష్టపోయేది ప్రభుత్వం కాదు, పరీక్ష రాసిన అభ్యర్థులు కాదు. మరి సంక్షేమం జరుగుతుందా? ప్రభుత్వం ఎందుకు సంక్షేమం ఎదురుస్తుంది? సంక్షేమం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఈ ఊరిలోనూ వెల్ఫేర్ అసిస్టెంట్ లేరు, స్కీమ్ వచ్చింది తీరా చూస్తే మనకు తెలియలేదు, అప్లై చేయలేదు, లబ్ధిదారుడు నష్టపోతున్నాడు. లబ్ధిదారుడే కదా నష్టపోయేది. మరి మరి ప్రభుత్వం ఇంకా సంక్షేమం ఎక్కడ జరుగుతుంది? సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధి ధ్యేయం. ఎస్, మనం అలాంటి ట్యాగ్ లైన్స్ మనం ఏమనం, కానీ సంక్షేమ ధ్యేయము, అభివృద్ధి ధ్యేయం ఉన్నప్పుడు వీరిని తీసుకుంటేనే సంక్షేమం అనేది ఏ విధంగా జరుగుతుంది? రీసెంట్గా ప్రతీ నెల శుక్ర శనివారాలు, ప్రతి నెలలో చివరి వారంలో శుక్ర శనివారాల్లోనూ ఇక్కడ ఈ పథకాలు, సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి తెలుసుకోవడానికి సచివాలయ వాలంటీర్ని ప్రభుత్వము సిద్ధం చేసింది. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది? 1 నెల 2 నెలల 10 సంవత్సరాల వరకు కొనసాగుతుంది అన్నది వెయిట్ చేసి చూడాల్సింది. ఎంత కూడా
కాగితాలకు పరిమితం అయ్యి చాలా ఉంటాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా అంతే కాగితాలకు పరిమితం అవుతున్నటువంటివి కనపడతా ఉంటాయి. మరి రియాలిటీగా ఏం జరుగుద్ది ఏంటి అన్నది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. అంతకం చూద్దాం, సచివాలయ సిబ్బందిని తీసుకునేంత వరకు మనమైతే కనుక నేనైతే కనుక ఆపను చెప్తున్నా కదా, ఎందుకంటే ప్రతిభావంతుల జాబితాలు కాబట్టి. అలాగే నేను నెక్స్ట్ మంత్ అక్టోబర్ 10, 11, 12 తారీఖులో గుంటూరు దగ్గర ఉన్నటువంటి పెరిచర్లో డిఫెన్స్ అకాడమీ ఉంది, మనకు తెలిసినటువంటిది చరితారెడ్డి డిఫెన్స్ అకాడమీ. సో పెరిచర్ల అంటాం ఈ గుంటూరు జిల్లా పెరిచర్లో. అక్కడ నేను 3 రోజుల వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ సుచర్తి గారు, బైరెడ్డి సిద్ధారెడ్డి, అలా కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ డిఫెన్స్ అకాడమీ దగ్గరికి బేస్బాల్ నేషనల్ టోర్నీ అనేది జరుగుతుంది. సో నాకు ఇన్విటేషన్ వచ్చింది యాక్చువల్ రమ్మని, అందుకని సో నేను ఆ 3 రోజులు కూడా రావడానికి అక్కడైతే కనుక ఉన్నా. వారితో అన్ని విషయాలు నాకు తెలిసినంతవరకు సుదీర్ఘమైనటువంటి ప్రతి విషయం కూడా మాట్లాడడానికి అయితే కనుక నాకు అవకాశం అయితే కనుక ఉంది. ఓకే, మీరు దయచేసి నా రిక్వెస్ట్ కూడా చెప్పాను కదా, ఫోన్లో అయితే కనుక చేయకండి ఫ్రెండ్స్, దయచేసి అందరూ వీడియో చూడండి, అందరికీ సాధ్యమైనంత వరకు మీరు షేర్ చేయండి. చాలా హ్యాపీ, థ్యాంక్ యూ అండి.